సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పేదలందరికీ ప్రజలందరికీ పథకాల ద్వారా తర్వాత పరిపాలన ద్వారా సచివాలయాల ద్వారా ప్రజలందరికీ చక్కగా ఈ వ్యవస్థ ద్వారా అందుతుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు కదా 30 లక్షల ఇళ్ల పట్టాలు ప్రతి పేదవాడికి అందుతనే అంటారా లేకపోతే ఉన్న వారికి కూడా అందుతాయంటారా ఎక్కువగా ఇంతకు ముందు అంటే 30 లక్షల మంది పైగా ఇళ్ల పట్టాలు అందుతున్నాయని అంటే గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరిని గుర్తించి ఎవరకైతే ఇల్లు పెట్టుకున్నారో ప్రతి ఒక్కరు అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఇవ్వడం జరిగింది ఎటువంటి రికమెండేషన్స్ గాని లేకపోతే ప్రలోభాలు గాని గురి కాకుండా నిజమైన అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే పేదలు ఉన్నారు ఇంతవరకు ఇల్లు లేదు అన్న ప్రతి ఒక్కరికి ఇల్లు అయితే అందుబాటులో అయితే ఉంటుంది ఇంకా అందలేదు అన్న వారికి మళ్ళీ 90 రోజుల్లో మళ్ళీ ఇల్లు పెట్టుకోమనే అవకాశాన్ని కూడా ప్రభుత్వం అనేది కల్పించింది కానీ చాలా వరకు ప్రతి ఒక్కరిని ఇంటింటికి సర్వే చేసి ఎవరకైతే ఇల్లు లేదు వారందర్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం అనేది జరిగింది వాలంటీర్ వ్యవస్థ ఎలా పని చేస్తున్నారండి వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంతకు ముందు అది ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరు వాలంటీర్ని కలిసి వారికి ఉన్న సమస్యను వాలంటీర్కి తెలియజేసుకుని వాళ్ళు సచివాలయ వ్యవస్థ ద్వారా అంటే సచివాలయ ద్వారా వారికి ఉన్న ప్రతి వ్యవస్థని సమస్యని సాల్వ్ చేసుకుంటున్నారు సో ఈ విషయంలో పథకాలు అందటంలో కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించబడటంలో కానీ తర్వాత ప్రతి ఒక్క ఇంటికి పథకం కానీ లేకపోతే ఏమైనా అవసరాలు ఉన్నప్పటికీ ప్రతిదీ కూడా వాలంటీర్ ద్వారా అనేది ప్రతి ఇంటికి చేరుతుంది వారి గుమ్మం వద్దకే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రావడం వల్ల వారికి అందుబాటు జరుగుతుంది వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారా చాలా బాగా పనిచేస్తున్నారు వాలంటీర్ వచ్చిన తర్వాత చాలా బాగుంది దీన్ని చాలా రాష్ట్రాల్లో కూడా ఆదర్శవంతంగా తీసుకుని వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు ఇది అంతర్జాతీయంగా కూడా గుర్తింపు వచ్చిన వ్యవస్థ ఇది వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ ఆలోచన వచ్చినందుకు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ ప్రభుత్వానికి చాలా అభినందనలు ఇంతకుముందు గవర్నమెంట్ అనేది అదే అంటే గవర్నమెంట్ పరంగా అది పార్టీల పరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కానీ ఇప్పుడున్న ఈ యొక్క ప్రభుత్వం అయితే ప్రజలందరికీ పాలన అనేది ప్రజల గుమ్మం దగ్గరికి అంటే వారి యొక్క చెంతకి డోర్ స్టెప్ లాగా ప్రతిదీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరిని పథకం కానీ లేకపోతే వారికి ఉన్న అవసరాలు కానీ ప్రతిదీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది చేస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి